గుంటూరు జిల్లా ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్య యత్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణ వేధింపులకు గురి చేయడం వలనే మనస్తాపం చెందిన ఎస్ఐ గీత వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ పొందడం రైతుల హక్కు వెల్లడించిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ డొక్కమాణిక్యవర ప్రసాద్ వైఎస్ఆర్ ఆసరా పథకం కింద డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పలువురు డ్వాక్రా సంఘాల మహిళలు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పటిన డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని కోసూరు అచ్చంపేట మండలాల్లో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు లాంఛనంగా ప్రారంభించారు కోసూరు మండలంలోని 847 గ్రూపులకు అచ్చంపేట మండలంలోని 967 గ్రూపులకు మొదటి విడత చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అందజేశారు ఈ సందర్భంగా అచ్చంపేట కోసూరు మండలాల డ్వాక్రా మహిళలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు సంపూర శ్రీనివాస్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ గారు షేక్ మౌలాలి అచ్చంపేట టౌన్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ గారు తుడుం ఇమానుయేల్ మండల ఎస్ఎస్ఎల్ కన్వీనర్ దయచేసి వీరందరూ అచ్చంపేట మండలంలో ప్రోగ్రాం పెట్టడం జరిగింది వైఎస్ఆర్ ఆసరా ద్వారా మన నియోజకవర్గంలో దాదాపు 31 కోట్ల రిలీజ్ చేయడం జరిగింది అలాగే గత 10 రోజుల క్రితం చేయూత కింద 22 కోట్లు మన అక్కజనుల అకౌంట్లోకి రావడం జరిగింది ఇట్లాంటి స్కీముల ద్వారా దాదాపు మన నియోజకవర్గానికి ఇప్పటికి 130 కోట్లు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి రావడం జరిగింది మరి గత ప్రభుత్వాల్లో ఇలాగ ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ రాలేదు ఒక సంవత్సరంలోనే ఇంత అమౌంట్ అక్కజల్లెల అకౌంట్లోకి రావటం మరి వాళ్ళకి చేయూతగా ఏదో ఒక చిన్న వ్యాపారం చేసుకోవటమో లేకపోతే గేదెలు కానీ గొర్రెలు కానీ ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళు లాభపడటం జరుగుతుంది వాళ్ళ పిల్లలను చదివించుకోవటం కానీ ఇలాంటివన్నీ కృష్ణా జిల్లా గుడివాడ బంటుమిల్లి రోడ్డు శ్రీనివాస్ సెంటర్లో ఉన్న పోతురాజు విగ్రహాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్న హుండీని గుర్తు తెలియని దుండగులు ఎత్తికెళ్లారు ఈ ధ్వంసానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రోడ్డుపై ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందూ సంఘాలు రాస్తారోకో నిర్వహించారు ఈ సంఘటనలో దొంగతనం చేసిన ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు విగ్రహాలపై జరుగుతున్నటువంటి వరుస దాడులనే వందే హిందూ విగ్రహాలపై వరుస జరుగుతున్నటువంటి వరుస దాడులనే హిందూ విగ్రహాలపై వరుస దాడులనే బంటుమిల్లి రోడ్డులోని శ్రీనివాస్ సెంటర్లో మరి పోతురాజు స్వామి విగ్రహాన్ని కొంతమంది దొండగులు పగలగొట్టి అక్కడున్నటువంటి హుండీని తీసుకెళ్లిన సంఘటన
చాలా దౌర్భాగ్యకరం. హిందువులందరి మనోభావాలని దెబ్బతీసే విధంగా ఇలాంటి చర్యలు గర్హనీయం. దుండగులు దుండగులను వెంటనే ఖండించాలి, శిక్షించాలి, వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. కానీ దీనిపై లోతైన విచారణ జరగాలి. ఎవరైతే దీనికి దాడికి పాల్పడ్డారో, ఎవరైతే దుండగులు ఏ సమయంలో వచ్చారో వారిని అరెస్ట్ చేయాలి. వారి వెనుక ఉన్నటువంటి కుట్రదారులను కూడా ఆ కుట్రను కూడా బయటపెట్టాలి. కృష్ణా నదిపై పులిచింతల వద్ద నిర్మించిన పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిండు కుండలా తలపిస్తుంది. ప్రస్తుతం నీటి మట్టం 174.57 అడుగులు కాగా ప్రాజెక్టు నీటి సామర్థ్యం 175 అడుగులు. పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం 2.33 లక్షల క్యూసెక్యులుగు నమోదైంది. అవుట్ఫ్లో 2.18 లక్షల క్యూసెక్యులు. 9 గేట్లను 3 మీటర్ల మేర ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు జనవరుల శాఖాధికారులు. మరో 15,000 క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం మళ్లిస్తున్నారు. తాడికొండ నియోజకవర్గంలోని లాం తాతిరెడ్డిపాలెంలో ప్రభుత్వం పేదలకు ఇవ్వనున్న ఇళ్ల స్థలాలకు బడేపురం గ్రామంలోని క్వారీ నుంచి గ్రావెల్ సరఫరా చేస్తున్నామని తాడికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బ్రహ్మారెడ్డి అన్నారు. ఇళ్ల స్థలాలకు సరఫరా చేసే గ్రావెల్ కలెక్టర్ అనుమతులు పొంది చేస్తున్నామన్నారు. ఎటువంటి అక్రమాలు జరగడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు దాసరి రాజు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా దాదాపు 5,000 కుటుంబాలకు, పేద కుటుంబాలకు లామ్ గ్రామంలో 101 ఎకరం ప్రభుత్వం సేకరించి ఇళ్ల పట్టాలు కేటాయించి తాడికొండ మండలం బడేపురం గ్రామంలో అధికారికంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ఉత్తర్వుల మేరకు మట్టి తవ్వకాలు జరుగుతూ ఉంటే కొన్ని కుటిల ఆలోచనలతో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురద జరిగే కార్యక్రమం చేస్తా ఉంది. కబర్దార్, ఈ ప్రభుత్వాన్ని దూషించిన పేదలు మీ వైపు కన్నెత్తి కూడా చూడరు. పేదల కోసం ఈ పనిచేసిన ప్రభుత్వానికి పేదలంతా కూడా అండగానే ఉంటామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ సంవత్సర కాలంలోనే నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందని దేవినేని అవినాష్ అన్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రారంభించిన ఆయన మహిళలతో కలిసి సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా అందిన నగదుతో ఏర్పాటు చేసిన దుకాణాన్ని అవినాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ సీఎం జగన్ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం పనిచేస్తుందని, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ పథకాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఓట్ల కోసం రాజకీయాలు చేసిందని, వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారని అవినాష్ అన్నారు. ఈరోజు మీరు ఒకసారి గమనించండి, ప్రజల కోసం ప్రతిపక్ష పార్టీ ఉందా, లేకపోతే వాళ్ళ నాయకులు చేసే వేరే పనుల కోసం, కేసుల కోసం ప్రతిపక్ష పార్టీ ఉందా అనేది ఒకసారి మీరు గమనించండి. ఈరోజు వాళ్ళ నాయకులు ఎవరన్నా మాట్లాడారంటే దేనికోసం మాట్లాడుతున్నారు, వాళ్ళ నాయకులు ఎవరన్నా జైలుకి వెళ్తే దానికోసం మాట్లాడటం జరుగుతుంది. అంతేగాని ప్రజా సమస్యల కోసం వాళ్ళు ప్రతిపక్ష పార్టీ అనేది మాట్లాడట్లేదు అని చెప్పి నేను సందర్భం చెప్తున్నాను. ఈరోజు ఈ యొక్క మహిళా మనలే అంటున్నారు మాకు అమ్మ ఒడి వచ్చిందని చెప్పు అంటున్నారు, వైఎస్ఆర్ చేయూత కింద మాకు డబ్బులు వచ్చినాయి అని చెప్పి అంటున్నారు, వైఎస్ఆర్ ఆసరా కింద మాకు రుణమాఫీ జరిగిందని చెప్పి అని అంటున్నారు, మా ఆయనకి వాహన మిత్ర కింద డబ్బులు వచ్చినాయని చెప్పి అంటున్నారు, ఇళ్ళ స్థలం మాకు వచ్చిందని చెప్పిన వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈరోజు ఇలాంటి పథకాలతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారని చెప్పిన అది ఎంతో గొప్పగా చెప్పుకుంటుంటే, ఈ విధంగా తల్లి ఒక ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు మరింత ముందుగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తుంటే, ఈరోజు మీరు కుల రాజకీయాలతో మత రాజకీయాలతో ఈ విధంగా మీరు ఆయన ఏదో పేరు చెరగొట్టాలని చెప్పి చూస్తే ప్రజానికం ప్రతి ఒక్కటి గారు గమనిస్తుంది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి.